అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు అన్నారు. శనివారం జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ, ఈ సోషల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, మట్కా కానీ, గ్యాంబ్లింగ్ కానీ, క్రికెట్ బెట్టింగ్ కానీ, వీటి పట్ల మన ముద్దనూరు పోలీసు సబ్ రీజనల్ పోలీస్ అంతా కూడా గట్టిగా చేస్తున్నాము. గత ఇప్పటికీ ఈ సంవత్సరంలోనే 105 కేసులు గ్యాంబ్లింగ్ కేసులు, 24,345 రూపాయలు నగదు సీజ్ చేయడం జరిగింది. అట్లాగే మట్కాకు సంబంధించి కూడా ఇప్పటి వరకు 25 కేసులు, 55 మందిని అరెస్ట్ చేసి 7,15,910 రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. క్రికెట్ బెట్టింగ్ సంబంధించి కూడా 3 కేసులు, 17 మందిని అరెస్ట్ చేసి 6,18,000 రూపాయలు స్వాధీనం చేసుకోవడమైంది. కాక్ బెట్టింగ్ లో కూడా 3 కేసులు, 20 మందిని అరెస్ట్ చేశాం, 21,000 రూపాయలను. అలాగే ఈ ఫిక్ ఫైట్ కింద కూడా తీసుకుంటే మనము అది ఒక కేసు నిన్న కాక మొన్నే చేశాం. ఫోరల్ తీసి ఫిక్ ఫైట్స్ కూడా ఈ గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్ అనే క్రమంలో ఈ ఛాన్స్ అంటే బెట్టింగ్ ఆడి చేసే ఏదైనా కూడా నేరం కింద వస్తుంది. కాబట్టి ఆ నేరం కొంత ఫిక్ ఫైట్ కూడా గేమ్ ఆఫ్ ఛాన్స్ కింద తీసుకొని కేసు నమోదు చేసి 45,000 రూపాయలు, 45,000 మంది, 26 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సోషల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, మట్కా, గ్యాంబ్లింగ్, ఈ కాక్ ఫైట్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి మట్ల కూడా ఉన్నాము. అలా ఎవరు చేయొద్దు, చేస్తే కఠినంగా వాళ్ళని పనిష్ చేస్తాం. ఈ సమావేశంలో జమ్మలమడుగు సిఐ శ్రీనివాసులు, రూరల్ సిఐ మంజునాథ్ రెడ్డి పాల్గొన్నారు.